జూలెస్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుంద జ్యూలెర్స్ కొత్తపై పంజాబ్ హర్యానా రైతులు జంగ్స్ ఐరన్ ఊది ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసిండ్రు కేంద్రం మూడు రైతు చట్టాలను వాపసు తీసుకోవాలి పంటలకు మద్దతు దరియ్యాలనే పాత డిమాండ్లతోనే మళ్ళీ ఉద్యమం మొదలు బీజేపీ సర్కారు రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదం ఓపని చేస్తుంది అయితే ఆళ్ళ ఎత్తులకు కూడా రైతులు పై ఎత్తులేసి ముందుకు అదులుతుండ్రు ఒట్ోని పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోస వచ్చిందట అకు రైతుల ఉద్యమంలో గదే సీన్ అవుతున్నది సెంట్రల్ సర్కార్ తెచ్చిన రైతు చట్టాల మీద మళ్ళోసారి పోరు పోరుబాట పట్టిరు పంజాబ్ అది అన్న రైతులు ఆ నెలలకు సరిపడా సర్కుల అరేంజ్మెంట్ల తోటి ఢిల్లీ మీదకి దాండెత్తిరు అయితే ఎక్కడోన బార్డర్ల పొంటి కంచేసి పారామిలిటరీ బలగాలతో అడ్డుకుంటున్నది కేంద్రము ఇక టియర్ గ్యాస్ లు లాఠీ ఛార్జీలతో రైతుల ఉద్యమాన్ని దొక్కిస్తున్నది అయితే రైతులు మాత్రం బలగాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు డ్రోన్ల లొలి మీదకి కళ్లు మండే టియర్ గ్యాస్ స్ప్రే చేస్తే రైతులు ఏమైనా తక్కున్నరా డ్రోన్లు ఎగురకుండా పతంగులు ఎగరేసి వాటిని గుల్చి సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా తిరుగుతున్నది పోలీసుల ఎత్తులను రైతులు సిద్ధి చేస్తున్నారు అంటున్నారు చాలా మంది కిసాన్ సర్కార్ అని చెప్పుకునే మోడీ సర్కార్ రైతుల పరిస్థితి గిట్లు ఉండదని తెప్పి పొడుస్తున్న ప్రతిపక్షాలు ఇంకో దిక్కు కేంద్ర మంత్రులు రైతు సంఘాలతోటి చర్చలు జరుపుతున్నారు డిమాండ్లు పురాగ తీసేదాకా తగ్గేదే లేదని అంటున్నారు కేంద్రంలో ఏమో రైతు ఉద్యమం మూసుగుల తీవ్రవాదులు రెచ్చిపోయే పరిస్థితి ఉందని ఉద్యమాన్ని దొక్కేస్తున్నామని అంటున్నారు చూడాలి మరి ఆఖరికి ఏమైతుంది ఈ పంచాదిగా